నమస్తే ఫ్రెండ్స్ నా పేరు భారత సుదర్శన్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ అంటే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఈరోజు మనము మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం సో వెల్కమ్స్ టు వ్యోమా డైలీ డాట్ కామ్ వ్యోమా డైలీ డాట్ కామ్లో ఆన్లైన్ క్లాసెస్ అనేటివి సో రాష్ట్ర చరిత్రలో ఇరు రాష్ట్రాల చరిత్రలో కూడా అంటే తెలుగులో ఎంతో ప్రాచుర్యాన్ని దినదినాభివృద్ధిని కొనసాగిస్తూ ఉన్నది సో దీనికి సంబంధించిన అన్ని ప్యాకేజీలు కూడా ఉంటాయి మనకి ఫిజిక్స్ సంబంధించిన ప్యాకేజ్ కానీ కెమిస్ట్రీకి సంబంధించిన ప్యాకేజ్ కానీ మొదటి నుండి లాస్ట్ చివరి వరకు కూడా తూచా తప్పకుండా మీరు పదే పదే వాటిని వింటూ చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ చేయడం వల్ల ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ భారత సుదర్శన్ అంటే నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కూడా వాటి నుండి మనము క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారు సిలబస్ పరిధి ఏమిటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం క్లాసెస్ చెప్పడం అనేది జరిగింది కాబట్టి తప్పక ఫాలో కాండి ఉద్యోగాన్ని సాధించండి సో ఈరోజు మనం ఆవర్తన పట్టికకు సంబంధించి మూలకాలు ఆవర్తన పట్టికకు సంబంధించి మనము డిస్కస్ చేద్దాం చర్చిద్దాం సో ఇక్కడ మనకి మూలకము అంటే ఏమిటి జనరల్గా వేరు వేరు క్లాసుల లోపల మనము మూలకానికి సంబంధించి కానీ అంటే పదార్థము మనకి చిన్న చిన్న అణువులచే ఏర్పడుతుందని అణువులు పరమాణువుల చే ఏర్పడతాయని ఆ విధంగా మనం డిస్కస్ చేసాం పరమాణు సిద్ధాంతాలకు సంబంధించి కానీ నిర్మాణానికి సంబంధించి కానీ డిస్కస్ చేసాం సో దానిలో భాగంగా మనకి మూలకము అంటే ఏమిటి అనేది మనము మొదటగా చర్చిస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలక అంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఏర్పడే ఒక పదార్థాన్నే మనం మూలకంగా అంటాం ఇప్పుడు హైడ్రోజన్ ఉన్నది రెండు హైడ్రోజన్లు కలిసి మనకి హెచ్ టూ అనేది ఏర్పడుతుంది అంటే మనకి స్వభావ సిద్ధంగా లేదా ప్రకృతి సిద్ధంగా మనకి ప్రకృతిలో మన సహజంగా సహజ వనరుల లోపల లభించే వాటిలో మనకి మూలకాలు అనేటివి ఉంటాయి కొన్ని ఏక పరమాణు స్థితిలో లభిస్తాయి కొన్ని ద్విపరమాణుక స్థితిలో లభిస్తాయి సో కొన్ని మనకి స్థిరత్వం కొరకి నాలుగేసి పరమాణువులు కలిసి ఉంటాయి సల్ఫర్ లాంటివి అయితే ఎన్ని ఎనిమిది వేసి పరమాణువులు కలిసి ఉంటాయి ఇట్లా మనకి ప్రకృతిలో ఈ ప మూలకాలు అనేటివి వేర్వేరు రూపాల లోపల మనకి ఉంటాయి అయితే దీనికి సంబంధించిన వాటిలో ఈ మూలకాలు మొత్తము ఇప్పటి వరకు ఎన్ని కనుగొనబడ్డాయి మీరు వేరు వేరు యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా వేరు వేరు బుక్కులలో కానీ తెలిసి తెలియక ఏదో వాళ్ళకి సేల్స్ కావాలని రకరకాలుగా చేస్తూ ఉంటారు సో వాటిని మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు సో ఇట్లాంటి వ్యోమా డైలీ డాట్ కామ్స్లో ఉండేటి అప్డేటెడ్ మెటీరియల్ని మీరు చదివి అవగాహన చేసుకున్నట్లయితే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మేమందరం కూడా సబ్జెక్ట్ను కొంత అప్డేట్ చేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీంట్లో ఇప్పటివరకు మనకి కనుగొన్న మూలకాలు నూట పద్దెనిమిది వరకు మనకి మూలకాలను కనుగొనడం అనేది జరిగింది సో ఈ నూట పద్దెనిమిది మూలకాలు అంటే ఇంకా ఉన్నాయా మరి అంటే ఇంకా చాలా మూలకాలు ఉన్నట్లుగా మనకి శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు నూట నలభై నూట నలభై మూడు నూట నలభై ఐదు వరకు కూడా మనకి మూలకాలు ప్రకృతిలో లభించే అవకాశాలు ఉన్నాయి కొన్నిటి తయారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు వేరువేరు ఇంటర్నేషనల్ సైన్స్ మ్యాగ్జైన్స్ ద్వారా మనకి తెలుస్తా ఉంది నేచర్ లాంటి ఇంటర్నేషనల్ సైన్స్ మ్యాగ్జైన్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది అది మొత్తం కూడా సైన్స్కి సంబంధించిన విషయాలని మనకి వెల్లడిస్తుంది అయితే ఇక్కడ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ రసాయన ధర్మాలు కానీ భౌతిక ధర్మాలు కానీ వాటి అన్నిటిని కూడా ఇంకా చాలా వరకు అధ్యయనం చేసి ఒక్కొక్కటి కూడా మనకి భవిష్యత్తులో కూడా మనకి ఈ ఆవర్తన పట్టికలో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది దీనిలో మనకి రసాయన శాస్త్ర పితామహుడిగా మనము రాబర్ట్ బాయిల్ ఎవరండి రాబర్ట్ బాయిల్ రసాయన శాస్త్ర పితామహుడిగా రాబర్ట్ బాయిల్ని మనము పేర్కొంటాం అట్లాగే మనకి ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ కెమిస్ట్రీ లెవోయిజర్ని మనం పేర్కొంటాం ఈ రెండు కూడా మనకి ముఖ్యమైన అంశాలు సో ఇక్కడ మూలకాలకు సంబంధించి మనకి వచ్చినప్పుడు ఈ మూలకాలు మొత్తం ఉన్న వాటి లోపల ఏ విధంగా ప్రకృతి స్వభావ సిద్ధంగా మనం వర్గీకరించుకోవచ్చును అంటే కొన్ని సహజంగా లభించే మూలకాలు కొన్ని మనం కృత్రిమంగా తయారు చేసుకున్న మూలకాలుగా చెప్పుకుంటాం సో సహజంగా మనకి ఎన్ని మూలకాలు తొంభై రెండు మూలకాల వరకు మనకి సహజ మూలకాలుగా చెప్పుకొచ్చారు మన శాస్త్రవేత్తలు ఆ తర్వాత మిగిలిన తొంభై రెండు పరమాణు సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయి కృత్రిమ మూలకాలుగా కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకి స్వభావరీత్యా సో స్వభావరీత్యా మనకు మూలకాలని ఏ విధంగా వర్గీకరించుకుంటాం అంటే లోహాలు అలోహాలు అర్ధలోహాలు లోహాలు అలోహాలు అర్ధలోహాలుగా మనం వీటిని విభజించుకోవడం అనేది జరుగుతుంది అర్ధలోహాలు ఏడు వరకు ఉన్నాయి అలోహాలు పదకొండు వరకు ఉన్నాయి సో మిగిలిన అన్ని కూడా మనకి లోహ స్వభావాన్ని కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే స్థితుల పరంగా ఎట్లా ఉంటుంది స్థితుల పరంగా ఘనస్థితిలోని మూలకాలు ద్రవస్థితిలోని మూలకాలు వాయు స్థితిలోని మూలకాలు ఇవన్నీ కూడా మనకి స్థితుల రూపంలో లభిస్తాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము వేరు వేరు క్లాస్ లోపల మనకి అంటే వేరు చాప్టర్లలో మనము డిస్కస్ చేసాము ఘనస్థితిలో ఉంటుంది ఎట్లా ఉంటాయి అట్లాగే ద్రవస్థితిలోని స్థితిలోని వాయుస్థితిలోని ఏంటి వాటికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనము డిస్కస్ చేసాము సో ఇక్కడ మనకి ద్రవరూపంలో ఉన్న లోహం ఏమిటి మనకు వేరు వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ చాప్టర్లో చాలా ముఖ్యమైన చాప్టర్ ఇది రసాయన శాస్త్రానికి సంబంధించి గుండెకాయ లాంటిది దీంట్లో అత్యధికంగా మనకి మార్కులు వచ్చేటానికి అవకాశం ఉన్నది గ్రూప్ టూలో కానీ లేదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కానీ ఎస్ఏలో కానీ కానిస్టేబుల్లో కానీ డివెన్ డిఎస్సిలో కానీ ఇట్లా అన్ని పోటీ లోపల పంచాయత్ సెక్రటరీ ఇంకా సచివాలయానికి సంబంధించిన అన్ని పోటీ పరీక్షల్లో కూడా మనకి ఈ చాప్టర్ నుండి చాలా ప్రశ్నలు అడిగారు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తిప్పేసినప్పుడు కూడా వీటిలో ఈ మూలకాలకు సంబంధించిన ప్రశ్నలు మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ద్రవ రూపంలో ఉన్న ఏమిటి అని అడిగాడు ఏంటిది అది పాదరసము ఏంటంటే పాదరసము మెర్క్యూరీ అని చెప్పుకుంటాం సో అట్లాగే ద్రవ రూపంలో ఉన్న అలోహమేమిటి బ్రోమిన్ అండ్ దీనికి ఇంకొక పేరు ఏంటండి రెడ్ లిక్విడ్ సో ఈ బ్రోమిన్కి సంబంధించి అడిగారు ఇంకా మనకి వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద ఏ విధంగా ఉంటాయి సో లోహాలకు సంబంధించి అనేటివి మనము డిస్కస్ చేసాం సో ఇక్కడ ఈ పరమాణువులకు సంబంధించి ఈ మూలకాలకు సంబంధించిన ప్రాథమిక విజ్ఞానం ఇది సో ఈ మూలకాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనిపెట్ట కనిపెట్టబడుతూ వస్తున్నాయి దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి వంద సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అందరూ కూడా అనేక రకాల పరిశోధనలు చేసిన పిమ్మట మనకి ఇన్ని మూలకాలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం సో ఇక్కడ మనకి ఇవన్నీ ఒకేసారి వచ్చినాయా ఈ మూలకాలనేటివి ఒకే ఒకేసారి అంటే రాత్రికి రాత్రి కనబడ కనిపెట్టబడలేదు ఈ ఉన్న అన్ని కూడా మూలకాలన్నీ కూడా కొన్ని అంటే చెప్పాము కదా ఇంతకుముందు వంద సంవత్సరాల వరకు మనకి కనిపెట్టబడి ఉన్నాయని సో అట్లా వాటి కూడా ఒక్కొక్కటి కనిపెట్టబడుతూ ఉంటే వాటిని పెట్టుకోవడం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం అవుతుంది ఇప్పుడు మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అరే పెద్దోడా అని పిలుస్తారు అరే చిన్నోడా అని పిలుస్తారు ఒక ఉన్నారు ఉన్నారనుకోండి సో మనకి ఏమైతే ముగ్గురే ఉన్నారనుకోండి పెద్దోడా చిన్నోడా నడిపోడా అని ఇట్లా మనం రకరకాలుగా జనరల్గా పిలుచుకుంటాం ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ అయిపోయింది కాబట్టి చెట్టి పొట్టి జిజ్జి గజ్జి లక్కీ బ్యూటీ మైటీ స్వీటీ ఇట్లా మనం ఏవేవో పేర్లు పెట్టుకుంటున్నాము కుక్క పిల్లల పేర్లు కూడా అవే పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది సో అందుకొరకే ఇవన్నీ కూడా మూలకాల సంఖ్య పెరుగుతూ ఉన్నది పెరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది కష్ట సాధ్యం అవుతుంది అందుకొరకే ఒక్కొక్క శాస్త్రవేత్త మనకి వీటికి సంబంధించి ఈ మూలకాలను ఏ విధంగా గుర్తుకు పెట్టుకోవాలని కొన్ని సిద్ధాంతాలని లేదా కొన్ని ఆ మూలకాల పట్టికలకు సంబంధించి మనకు తెలియజేయడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి మొట్టమొదటిసారిగా మూలకాలానికి సంబంధించి ఒక వర్గీకరణ ఏ విధంగా చేశాడు ఇప్పుడు ఏ మూలకమైనా తీసుకోండి ఏం జరుగుతుంది ఆ మూలకానికి సంబంధించి కొన్ని భౌతిక ధర్మాలు ఉంటాయి ఆ మూలకానికి సంబంధించి కొన్ని రసాయన ధర్మాలు ఉంటాయి ఉంటాయా ఉంటాయా సహజంగా ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి సేమ్ అలాగే ఈ రసాయన పదార్థాలకి మూలకాలకు కూడా ధర్మాలు ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని మూలకాలని వర్గీకరణ చేయడం ప్రారంభించారు అట్లా మొట్టమొదటిసారిగా మూలకాలకు సంబంధించిన వర్గీకరణను చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే డోబరైనర్ ఎవరండి డోబరైనర్ డొబరైనర్ అనే శాస్త్రవేత్త మనకి మొదటిసారిగా మూలకాలకు సంబంధించిన వర్గీకరణని తెలియజేశాడు సో దీనినే మనము త్రిక సిద్ధాంతం అని కూడా అంటాం ట్రయాడ్స్ డొబర్ ట్రయాడ్స్ డోబ డొర డోబరైనర్ ట్రయాడ్ అని అంటే ట్రై అంటే అండి మూడు ఇక్కడ ఏం చేసిండు ఆయనకు అందుబాటులో ఉన్న అందుబాటులో ఉన్న మూలకాలన్నింటినీ కూడా తీసుకొని వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలను పరిశీలించి సో తద్వారా వాటిని ఏం చేసిండు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టడం అనేది జరిగింది మరి స్టార్టింగ్లో మనకి ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసా తెలియదు పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత వాటికి సంబంధించిన ఆధునిక భావనలు అనేటివి చాలా వచ్చేసినాయి సో అంతకుముందు కేవలం అవి ఎంత బరువు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అంటే వాటి యొక్క బరువుల ఆధారంగా పరమాణు భారాల ఆధారంగా మనకి సో వాటి యొక్క ధర్మాల ఆధారంగానే మనకి అరేంజ్ చేయడం అనేది జరిగింది అట్లా డబరైనా రేంజ్ చేసిండు మనకి కొన్నిటిని మనకి అరేంజ్ చేశాడు లిథియం లిథియం సోడియం పొటాషియం తర్వాత గుర్తుపెట్టుకోండి సిబిఐ అని గుర్తుపెట్టుకోవాలి అంటే సి అంటే కార్బన్ బి అని అంటే అంటే దానిలో ఒకటి మొదటి అక్షరమే తీసుకున్నాము బ్రోమిన్ తర్వాత అయోడిన్ తర్వాత ఎస్ఎస్టీ అని గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్టీ ఆ తర్వాత ఇంకొకటి ఐరన్ ఫెర్రస్ అంటాం సో ఐరన్ కోబాల్ట్ నికెల్ కోబాల్ట్ నికెల్ ఇది మనము గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి ఎగ్జాంపుల్ రెండు ఇది మూడు జనరల్గా మనకి కాన్సెప్ట్ కొరకైతే రసాయన శాస్త్రం యొక్క అవగాహన కొరకైతే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది డొబర్ ట్రయాడ్ అని అంటే ఒక మూడు ఎలిమెంట్స్ లిథియం సోడియం పొటాషియం ఇక చాలామంది కూడా డౌట్లు వస్తుంటాయి కదా సార్ ఈ స్టాండర్డ్ వరకు చెప్పినరా గ్రూప్ వన్ ప్రిలిమ్ స్టాండర్డ్ వరకు ఉంటుందా లేదా అనేది మీకు డౌట్లు వస్తాయి సో దాంట్లో కష్టమైనది ఏదీ లేదు ఇక్కడ ఉన్న వాటినే వేరు వేరు రూపాలలో అడుగుతారు వినే వాళ్ళకి చదివే వాళ్ళకి అవగాహన కలిగి ఉంటే అది మనకు ఆ సిలబస్ పరిధిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది సో మాకు నిరంతరం అధ్యయనమే ఉంటుంది కాబట్టి సో ఆ స్టాండర్డ్ లోపల వాటి అన్నిటి కూడా అవ అవపోషణ బట్టి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీ యొక్క స్థాయిని పెంచుకోవడం అనేది కూడా చాలా అవసరం అది నిరంతరమైన కఠిన సాధనతోటి కూడిన శ్రమతోటి కూడిన వ్యవహారం కాబట్టి దాంట్లో మీరు మీ మైండ్ని అట్లా మీరేం చేసుకోవాలి మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇప్పుడు మనకు సపోజ్ ఉందనుకోండి మహాభారతము యుద్ధం జరిగేటప్పుడు మనకేం చేస్తారు శ్రీకృష్ణుడు అర్జునునికి కొన్ని హితబోధ చేస్తూ ఉంటాడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఒకవైపు చూస్తే తాత ఇంకోవైపు చూస్తే సోదరుడు ఇంకోవైపు చూసే గురువు ఇట్లా ఇంకోవైపు చూస్తే పెదనాన్న ఇట్లా రకరకాలుగా మనకి అనేక మంది ఉన్నారు వాళ్ళని చంపి నేను ఈ రాజ్యాలను ఎట్లా వెళ్ళాలి ఈ నాకేంటి సంతోషం అనేది ఒక వైరాగ్యంతో కూడిన భావనతోటి పార్థుడు అర్జునుడు ధనుర్ధారి ఏం చేస్తాడు మనకి అస్త్ర సన్యాసం చేస్తాడు అట్లా మీరు కూడా ఎగ్జామ్కి చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే ఇవన్నీ నేను ఎందుకు చదవాలి ఆ ఎలక్ట్రాన్ ఎవడు కనిపెట్టిండు ఈ ప్రోటాన్ ఎవడు కనిపెట్టిండు ఈ ఉద్యోగానికి వీటికి సంబంధం ఏంది నేను ఎందుకు చదవాలి ఇట్లాంటి అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి అక్కడే గుర్తుపెట్టుకోవాలి యుద్ధంలో గెలవాలనంటే మనం తప్పనిసరిగా ధర్మంతో పోరాడాల్సిన అవసరం ఉంటుంది అందుకొరకే శ్రీకృష్ణుడు మనకి శ్లోకాల రూపంలో దాదాపు పద్దెనిమిది వేల శ్లోకాలని భగవద్గీత భగవద్గీత రూపంలో మనకి అర్జునునికి బోధించిండు మరే ఒక్కొక్క శ్లోకం మీరు ఇంటారు ఘంటసాల మామూలుగా అట్లా ఏ చెప్పేటప్పటికి ఇట్లా సో పవిత్రానాయ సాధునామని సో అట్లాంటిది చదివేటప్పుడు మీకు ఇంత టైము మిగిలిన వాళ్ళు అట్టైనా కూర్చున్నారా గాజులు తడుకొని కూర్చున్నారా యుద్ధం చేయకుండా అంటే అక్కడ అదంతా కూడా క్షణాలలో జరిగిపోయినట్లుగా మనకి ఎవరు వ్యాస మహర్షి తెలియజేస్తాడు అంటే చెప్పేవాడి యొక్క జ్ఞానము ఏ రేంజ్లో ఉందో స్వీకరించే అర్జునుని యొక్క జ్ఞానం కూడా అదే రేంజ్లో ఉంది సేమ్ ఫ్రీక్వెన్సీస్ కలిసినాయి కాబట్టి అంతటి మహా జ్ఞానము అనంతమైన జ్ఞానము అనేది భగవద్గీత అంటేనే మనకేంది ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తొలి పుస్తకం ప్రపంచంలో సో అందుకొరకే మనం దాన్ని ఒక మతపరంగానే ఆర్థోడాక్స్ పరంగానే చూడాల్సిన అవసరం లేదు దాంట్లో మనకు కావాల్సిన రీతిలో మనం తీసుకోవచ్చు ఆ విధంగా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాన్ సైన్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి అవగాహనని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ఆశావాద దుఃఖంతో ఎగ్జామ్లో విజయాన్ని సాధిస్తారు